అందరికి నమస్కారం. ఈరోజు మంచి టాపిక్ మేము ఎందుకు వచ్చాను, మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ కాకుండా చూడండి. ఈ కరోనా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఒక మనిషి నుండి ఇంకో మనిషికి ఎలా వస్తుంది, ఈ వీడియో మీకు క్లియర్ గా చెప్తాను. అసలు ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మూడు విధాలుగా స్ప్రెడ్ అవుతుంది. ఆ మూడు రకాలు ఏంటంటే మ్యాన్ టు మ్యాన్, అంటే ఒక మనిషి నుండి ఇంకో మనిషి, ఎయిర్ బోర్న్, అంటే గాలి ద్వారా, మూడోది బాత్రూమ్స్ లెటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఒక్కో దాని నుంచి చూద్దాం. ఫస్ట్ మ్యాన్ టు మ్యాన్, అంటే మనిషి నుండి మనిషి. సపోజ్ మీ ఇద్దరు మనిషి. సపోజ్ నా కరోనా ఉన్నది అనుకోండి, నేనేం చేసినా తుమ్మినా, ఎప్పుడైతే తుమ్మినానో కరెక్ట్ గా ఇతని ముక్కు మీద పడినప్పుడు ఆటోమేటిక్ గా ఇతనికి కరోనా వచ్చేస్తుంది. ఒకవేళ నేను తుమ్మినానో, ఆ తుమ్మినప్పుడు ఇక్కడ గాని చేతుల మీద గాని కాలు ఇక్కడ పడినప్పుడు, ఇది ఏదైనా టైంలో అట్లా ముక్కు దగ్గర వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా వైరస్ ముక్కులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. రెండోది దగ్గినప్పుడు ఏంటి, ఆటోమేటిక్ గా ఇక్కడ తగ్గితే అతనికి ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడైతే నేను తగ్గినప్పుడు అన్నప్పుడు ఆ వచ్చేటువంటి స్పీడ్ గాలి అతని ముక్కు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా అతను ఆ గాలి పీల్చుకుంటాడు, వెంటనే లంగ్స్ వెళ్ళిపోతుంది, తద్వారా కరోనా వస్తుంది. కాబట్టి అందుకని గవర్నమెంట్ ఏదైనా సామాజిక డిస్టెన్స్ పాటించండి, అంటే సోషల్ డిస్టెన్స్ పాటించడానికి మీరు టీవీలో పేపర్లు విని ఉండవు. ఏంది సామాజిక డిస్టెన్స్ అంటే, అదే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మధ్య 1 మీటర్, మినిమం 1 మీటర్ దూరం ఉండాలి, 1 మీటర్ కంటే దగ్గర ఉండదు. ఎందుకని 1 మీటర్ దగ్గర ఉండకూడదు అంటే, నేను తుమ్మినా తగ్గినా దాని యొక్క ఎఫెక్ట్ 1 మీటర్ కంటే పైన పనిచేయదు. నేను తుమ్మినానుకు సపోజ్ అన్నానుకో, 1 మీటర్ తర్వాత దూరంగా ఉండడానికో 1 మీటర్ పైన అది వెళ్ళదు. ఒకవేళ నేను తుమ్మినానుకో, ఆ తుమ్మినటువంటి ఎఫెక్ట్ 1 మీటర్ లో పనిచేస్తుంది. ఆటోమేటిక్ గా తుమ్మంగానే నేను తగ్గంగానే కరెక్ట్ గా అతని మీద పడుద్ది. అతని మీద పడంగానే అతనికి శ్వాసలకు డైరెక్ట్ పోవచ్చు, చేతి పెట్టి మీద ఎప్పుడన్నా చేతిని అతను ముక్కు తగినప్పుడు కూడా వ్యాపిస్తుంది. అందుకే సామాజిక డిస్టెన్స్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు పాటించాలి. సామాజిక డిస్టెన్స్ ప్రతి ఒక్కరు పాటించినప్పుడు దీన్ని కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు. రెండోది వచ్చేసి ఎయిర్ బార్ అంటే గాలి ద్వారా అంటే ఎలా, గాలి ద్వారా, గాలి చాలా కూల్ గా ఉంది అంటే వాతావరణం చాలా కూల్ గా ఉంది. వాతావరణం చాలా కూలుకున్నప్పుడు నేను తగ్గినాను, సపోజ్ నేను కరోనా పేషెంట్, నేను తగ్గినప్పుడు అంటే వాతావరణం చాలా కూలుకున్నప్పుడు, నేను తగ్గినప్పుడు 1 మీటర్ వరకు ఇది పనిచేస్తుంది, తగ్గిన తుమ్మిన 1 మీటర్ దాకా దీని వైరస్ పనిచేస్తా ఉంటది. ఇప్పుడు చాలా కూల్ గా ఉందనుకో, 24 గంటలు ఆ వైరస్ పని ఉంటది, 24 గంటలు పనిచేస్తుంది వైరస్ అయిపోతుంది, 24 గంటల వరకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే బాగా కూలింగ్ ఉన్నదో బాగా వాతావరణంలో, ఈ వైరస్ 24 గంటలు పనిచేస్తుంది. సపోజ్ ఎవరైనా కానీ ఇట్లా వచ్చినప్పుడు 24 గంటల లోపల దగ్గరకు వచ్చినప్పుడు, ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వైరస్ అతను పీల్చుకున్నప్పుడు గాలి ద్వారా ముక్కులోంచి శ్వాసలోకి వెళ్ళిపోతుంది. అందుకని అదొక డేంజర్. ఒకవేళ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, 40 డిగ్రీస్, 50 డిగ్రీస్, 40, 50, 60 డిగ్రీలు ఉందనుకో, అలాంటప్పుడు 2-3 అవర్స్ మాత్రం అది గాలిలో జీవించగలదు. అందుకని ఎక్కువ గాలిలో జీవించలేదు. అందుకంటే ఏం చేయాలి, కోల్డ్ గా ఉన్నప్పుడు చాలా డేంజర్, అందుకని కోల్డ్ గా ఉండకూడదు. తర్వాత ఏంటి, బాత్రూమ్స్ లెటర్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కరోనా పేషెంట్ బాత్రూమ్ వెళ్ళిన తర్వాత అది 24 గంటలు బతుకుంటుంది. ఇంకో వ్యక్తి వెళ్ళండి అనుకో, ఆ 24 గంటలకు ఎంతమంది వెళ్ళితే అంతమంది అది అంటించదు. అందుకని ఏం జరగదు, ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ బాత్రూమ్కి 2 వ్యక్తి వెళ్ళేటప్పుడు శానిటైజర్ ఉపయోగించి క్లీన్ చేసిన తర్వాత అతను వెళ్ళాలి. ఎప్పుడైతే శానిటైజర్ ఉపయోగిస్తారో ఆ వైరస్ చనిపోతుంది. అందుకని ఏంటంటే ఈ రోజు మీకేం తెలియజేస్తున్నానంటే, ఒక మనిషికి దూరం 1 మీటర్ కన్నా ఎక్కువ ఉండండి, అది మీకు సేఫ్ అవుతుంటది. రెండోది ఎయిర్ బార్న్, ఎవరన్నా తుమ్మినా తగ్గినప్పటికీ దూరంగా ఉంటే వాళ్ళ ఎఫెక్ట్ ఉండదు. మూడోది ఏంటంటే, మనం బాత్రూమ్లకు ఎవరన్నా వెళ్ళినప్పుడు ఆ బాత్రూమ్ ని శానిటైజర్స్ క్లీన్ చేసి మాత్రమే వెళ్ళండి, అప్పుడు కూడా మీకు సేఫ్ గా ఉంటుంది. ఈ మూడు మెజర్స్ వల్ల, ఈ మూడు కారణాలు, ఈ మూడు పద్ధతి వల్ల మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. సో ఈ వీడియోని మీకు మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి.